నీకు చెప్పి చెప్పి నా కంటనాళాలు పోతున్నాయి కానీ నా మాటలు మాత్రం మీ బుద్ధికి ఎక్కడం లేదు ఎందుకు దినేష్ కోపడుతున్నావు కోపడక ఏం చేయను మీ తల్లి కూతుళ్ళు చేసిన పనికి అదొక్కడే మిగిలింది నా జీవితంలో మీకు ఇంకా తృప్తి కలగలేదా ఇంకెంత బాధ పెట్టాలనుకుంటున్నారు నన్ను మిమ్మల్ని మీరు చేసే పనుల్ని భరించే ఓపిక నాకు ఇక లేదు ఇంకెప్పుడు డైరెక్ట్ గా కాని ఫోన్ ద్వారా కాని మమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు ప్లీజ్ దినేష్ ఆవిడికి అర్థమయ్యేలా చెప్పి ఫోన్ కట్ చేయి ఇద్దవుకోల హలో అత్తమ్మ భవని ఏంటమ్మ ఏమైంది దినేష్ ఎందుకు అంత కోపంగా ఉన్నాడు ఏం చెప్పమంటారు అత్తమ్మ ఆ ఫైనాన్షియల్లో ఇన్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు పైగా సుకుమార్ కి ఇనికి మధ్య చిన్న గొడవ కూడా అయింది మెల్లమెల్లగా ఎదగాలి గాని తలకు మించిన అప్పు చేసి రిస్క్ చేస్తే ఇదిగో జీవితం ఇలానే తలకిందులు అవుతుంది ఇప్పుడు 10 లక్షలు కట్టాలి ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఏం చేస్తాడు వద్దు బాబా మీకు నాకు పడినప్పుడు ఇంకా అనవసరం వెళ్ళిపోండి మా బాధలేవో మేము పడతాం లేకపోతే పోతాం ఇంత చెప్పినా అర్థం చేసుకోకపోతే మనం ఏం చేస్తాం అలా జరిగింది అత్తమ్మ ఆయనకి ఏం చేయాలో దిక్కు తోచడం లేదు నాకు కూడా ఆ రోజు శ్రీవల్లి ఫోన్ చేసి వాళ్ళని బెదిరించకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది అత్తమ్మ ఇప్పుడు వీటన్నిటికీ శ్రీవల్లినే కారణమైందని తను చాలా ఫీల్ అవుతున్నారు అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అత్తమ్మ నేను తర్వాత కాల్ చేస్తాను ఉంటాను మీరిదే ఆలోచనతో దిగులుగా ఉండడం నాకు నచ్చలేదు శ్రీవల్లి గారు సరదాగా ఎక్కడికైనా బయటికి వెళ్దాం సినిమాకో రెస్టారెంట్కో మీకు కొంచెం మనసు తేలికవుతుందండి నేను మీతో సినిమాకో రెస్టారెంట్కో రావాలా ఏం మాట్లాడుతున్నారు సుబ్బు గారు అంటే వాట్ ఐ మీన్ ఈస్ బయటికి వెళ్దాం అన్నాను కానీ మన ఇద్దరమే చెప్పలేదు కదండి అండ్ దట్టు నాకు అలాంటి ఆలోచన కూడా లేదు ఎవరెవరు వెళ్దాం అంటే బాబాయ్ ప్రియా మీరు నేను అందరం కలిసి వెళ్దాం వద్దు సుబ్బు గారు నాకు ఇప్పుడు ఎక్కడికి రావాలని లేదు ఎవడీ సుబ్బు మన కాలేజీకి తనకి సంబంధమే లేదు అలాంటిది కాలేజీలో కనపడుతూ శ్రీవల్లితో మాట్లాడుతూ ఉంటాడు కొంపదీసి శ్రీవల్లి బాయ్ ఫ్రెండా అంత లేదు శ్రీవల్లికి లవ్లు రిలేషన్షిప్స్ అస్సలు పడవు అతనెవరో తెలిసిన వాడయి ఉంటాడు అందుకేనా ఈ విషయంలో శ్రీవల్లికి హెల్ప్ చేస్తున్నాడు ఈ విషయంలో జోక్యం చేసుకుంటే వాడి సంగతి కూడా అవుట్ మన రమ్యవాణ్ణి యూజ్ చేసుకుని శ్రీవల్లిని వీణ్ణి ఇద్దరిని ఏడ్చేలా చేస్తుంది వాడితో ఫ్రెండ్షిప్ చేసినందుకు కూడా అది సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది అసలే మనం చేసిన పని బయటపడుతుందని టెన్షన్ పడుతుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు ఎందుకురా భయపడుతున్నావు అదేదో అనగానే వార్నింగ్ ఇచ్చి పట్టుకుంటానని చెప్తే రమ్య భయపడిపోతుంది అనుకుంటున్నావా నెవ్వర్ మీకు కూడా చెప్తున్నా మీరు భయపడి అదేదో చేస్తుందని కంగారు పడి నిజం చెప్పారో శ్రీవల్లి మనల్ని క్షమించినా రమ్య మాత్రం క్షమించదు తెలుసుగా దాని సంగతి నీకేమైనా పిచ్చా మనమెందుకు చెప్తామే ఫోటో తీసిన వాళ్ళని శ్రీవల్లి పట్టుకుంటానని ఛాలెంజ్ చేసిందని రమ్యకి చెప్దాం పదండి
ప్రసాద్ సార్, ఆ అమ్మాయి మన శ్రీవల్లిలా ఉంది. అవును సార్. సరే కారాపు, మాట్లాడదాం. అలాగే సార్. అమ్మా శ్రీవల్లి సార్, మీరేంటి సార్ ఇలా? ఆఫీస్కి వెళ్తున్నానమ్మా, నువ్వు కనపడేసరికి ఒకసారి మాట్లాడదామని ఆగాను. ఏంటమ్మా టాబ్లెట్స్ తీసుకెళ్తున్నావు? ఆరోగ్యం బాగలేదా? ఆహా, నాకు కాదు సార్, అమ్మకి. ఏమైందమ్మా అమ్మకు? తనకు కొంచెం ఆరోగ్యం బాగోలేదు సార్, అందుకే తీసుకెళ్తున్నాను. జాగ్రత్త అమ్మా, కొంచెం దగ్గరుండి చూసుకో. అలాగే సార్. ప్రసాద్ సార్, మన కంపెనీ తరఫున శ్రీవల్లి వాళ్ళ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వు. అలాగే సార్. నాకెందుకు సార్, కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కి కదా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ప్రొవైడ్ చేస్తారు. నిజమేనమ్మా, నువ్వు కూడా ఇప్పుడు మా ఎంప్లాయీవే. ఇప్పటి వరకు నాకు ఆ ఆలోచనే రాలేదు. కంపెనీలో పనిచేసే వాళ్ళకి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అలాంటిది నువ్వు మా మనవరాళ్ళకి చదువు క్రమశిక్షణ రెండూ నేర్పిస్తున్నావు. నిన్ను కూడా జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యతమ్మా. మీరు నిజంగా గ్రేట్ సార్. నీకే ఇబ్బంది వచ్చినా నాకు చెప్పమ్మా, నేను చూసుకుంటాను. ఏం లేదు సార్. రోజు చలాకీగా నవ్వుతూ ఉండేదానివి. ఏంటమ్మా ఈరోజు కొంచెం డల్గా కనిపిస్తున్నావు, ఏదైనా సమస్య? ఏం లేదు సార్. పర్లేదు చెప్పమ్మా, ఇంట్లో కానీ నువ్వు చదువుకునే కాలేజీలో కానీ నీకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. అలాంటిదేం లేదు సార్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మా శృతికి స్లిప్ టెస్ట్లో 10 కి 10 వచ్చాయమ్మా. వాళ్ళ టీచర్ వెరీ గుడ్ అని అప్రిషియేట్ కూడా చేసిందట. ఇదంతా నీ వల్లే. ఇందులో నాదే ఉంది సార్, అదంతా తన ప్రతిభ. తన ప్రతిభను వెలికి తీసింది నువ్వే కదమ్మా. పని మీద వెళ్తున్న మీరు నన్ను చూసాగి ఇలా మాట్లాడడం చాలా సంతోషంగాను ఆశ్చర్యంగాను ఉంది సార్. ఇందులో ఆశ్చర్యం ఏముంటుందమ్మా, చదువు చెప్పే గురువు సరస్వతీదేవి లాంటి వారు. నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టిన సరస్వతీదేవివి. నీపై ఆ గౌరవం మేము ప్రతి చోట చూపించాలి. మీరు చాలా పెద్దవాళ్ళు, మిమ్మల్ని ఇలా అడగొచ్చో లేదో నాకు తెలీదు. ఏంటమ్మా? ఇక్కడ దగ్గరలోనే మా ఇల్లుంది సార్, మీరొచ్చి కాఫీ తాగి వెళ్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. రండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఎందుకులేమ్మా, మీ అమ్మగారికి ఒంట్లో బాగాలేదు కూడాను, ఇంకోసారి వస్తారులేమ్మా. నిజమేనమ్మా, ఈసారి ఎప్పుడైనా వస్తాను, నువ్వేం ఫీల్ అవ్వకు. అలాగే సార్. సరేనమ్మా, జాగ్రత్త. సరే సార్. పద. వద్దు బాబా, మీకు నాకు పడినప్పుడు ఇంకా అనవసరం, వెళ్ళిపోండి. ఇంత చెప్పినా అర్థం చేసుకోకపోతే మనం ఏం చేస్తాం? నాకు కూడా ఆ రోజు శ్రీవల్లి ఫోన్ చేసి వాళ్ళని బెదిరించకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది అత్తమ్మా. ఇదిగో మెడిసిన్ అమ్మా. నీరోజు నేను ఒక గొప్ప వ్యక్తిని కలిశాను, ఆయన గురించి నీకు చెప్పాలి. ఆయన్ని చూసినా ఆయనతో మాట్లాడినా ఏదో తెలియని ఆనందం కలుగుతోందమ్మా. ఆయన చాలా మంచివారమ్మా. ఆయన ఎవరో నాకే కాదు, నీకు కూడా తెలుసుండొచ్చు. నీకు తెలిసి ఉండొచ్చని ఎందుకంటున్నానంటే, ఓసారి మనిద్దరం ఒకరికి తెలియకుండా ఒకరం షష్ఠి రోజు సుబ్రహ్మణ్యపురం వెళ్ళాం కదా. నేను ఫస్ట్ టైం ఆయన్ని అక్కడే చూశాను.
మళ్ళీ అనుకోకుండా ఆయన ఇక్కడ కలవడం చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. అబ్బా శ్రీవల్లే, ఆయన ఎవరో గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? వదిలేసే. ఏంటి మామా, తన గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆయన గురించి అసలు ఎంత చెప్పినా తక్కువే. చాలా మంచివారు. ఇందులో ట్విస్ట్ ఏంటో తెలుసా అమ్మా? చెప్తే నువ్వు కూడా షాక్ అవుతావు. యాక్చువల్లీ ఆయన గురించి నేను మొన్నే చెప్దాం అనుకున్నా, కానీ చిన్న డిస్టర్బెన్స్ వల్ల చెప్పలేకపోయాను. ఆయన ఎవరో కాదమ్మా. రోజు నేను ట్యూషన్ చెప్పడానికి వెళ్ళే అమ్మా. అమ్మా ఏమైంది, డల్గా ఉన్నారేంటి? ఏం లేదమ్మా, కొంచెం ఒంట్లో బాగాలేదు. లేదు, ఏదో జరిగింది, లేకపోతే నువ్వు ఇలా ఉండవు. చెప్పమ్మా. ఏం చెప్పాలి శ్రీవల్లి? నీ తప్పనాలు లేక నిన్ను పెంచిన నా తప్పనాలు, అసలు మన జీవితాల్ని ఇలా రాసిన ఆ దేవుడి తప్పనాలు నాకు అర్థం కావడం లేదు. ఏదో పెద్ద అంతా నీకే తెలిసినట్టు మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఏం చెప్పాలి, తెలుసుకొని నువ్వు కూడా ఏడవడం అవసరమా? నువ్వు చేసిన తలతిక్క పని వల్ల మూడిళ్ళు ఏడుస్తున్నాయిగా, సరిపోదా? ఏంటి, నేను చేసిన పని వల్ల? నువ్వు చేసిన ఫోన్ కాల్ వల్లే ఈరోజు అందరూ ఏడుస్తున్నారు. ఇన్నాళ్ళు దినేష్ మంగళ మనతో మాట్లాడకపోయినా వాళ్ళు కలిసి బాగానే ఉండేవాళ్ళు. నీ వల్ల వాళ్ళు కూడా ఇప్పుడు మాటలు లేకుండా విడిపోయారు. నా పిల్లలందరూ ఎప్పుడు కలుస్తారు అని కళ్ళలు కంటూ ఉంటే మీరేమో ఒకరికొకరు దూరం అవుతున్నారు. నేను మీకోసం ఆయన కోసం ఎంత ఏడ్చినా నా కన్నీటి వేడి ఆ దేవుడి పాదాలకి తగలడం లేదు. నీ వల్ల దినేష్ సుకుమార్ గొడవ పడ్డారు, ఇప్పుడు నాతో పాటు వాళ్ళు నిన్ను కూడా ఆడిపోసుకునేలా చేశావు. చివరికి నీ వల్ల కూడా నేను ఏడవాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదే. అన్నయ్య, ఏంటమ్మా మళ్ళీ ఎలా వచ్చావు?
ఇంకేం దరిద్రం నా నెత్తిన వేయడానికి వచ్చావు? ఏంటండి ఇంటి ఆడపడుచుని పట్టుకొని ఎప్పుడు ఏదో ఒకటి అంటారు? ఇంటికొచ్చిన చెల్లెలతో కొంచెం ప్రేమగా మాట్లాడితే మీదేం పోతుంది? వాళ్ళ ఇంటి వైపు వెళ్ళొద్దు అంటే నా మాట వినకుండా వాళ్ళ ఇంటికి వెళ్తూ వాళ్ళిచ్చే స్వీట్స్ తింటూ టీ కాఫీలు తాగావు. ఇప్పుడు నీకు మైండ్ పనిచేయకుండా పోయింది. వాళ్ళు చేసిన పనికి నేను రాత్రి పగళ్ళు ఏడుస్తున్నా నువ్వు వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నావు. ఉత్తమ కోడలు వేస్ట్ కొడుకని బయట బజార్లో టాక్ నడుస్తుంది. అది కాదండి, తను ఎందుకు వచ్చిందో ఏంటో ఒకసారి తను చెప్పేది వినండి. ఎందుకు వస్తుంది? నన్ను ఏడిపించడానికి వస్తుంది. చెప్పమ్మా చెప్పు, ఎందుకు వచ్చావు? అదే అన్నయ్య, నువ్వు చిన్న బిజినెస్ చేయడానికో మంచిగా సెటిల్ అవ్వడానికో ఆలోచించి కొంచెం రిస్క్ చేసి 10 లక్షలు అప్పు చేశావు. కానీ అది తారుమారయ్యి నువ్వు ఇబ్బంది పడుతుంటే చూడలేకపోయానన్నయ్య. నువ్వు అమ్మతో నాతో సరిగ్గా మాట్లాడకపోయినా, మా మీద కోపడ్డా, కానీ నిన్న పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయాం. ఎంతైనా ఒకే రక్తం పంచుకు పుట్టాం కదా, నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే ప్రాణం విలవిల్లాడుతోందన్నయ్య. అందుకే ఏదో ఒకటి చేసి నిన్న ఇబ్బందుల్లో నుండి బయటపడేయాలని నా ఫ్రెండ్తో కలిసి ఫేక్ కాల్ చేయించాను. సో అందుకు సంజయ్ చేస్తూ కాళ్ళకు తగిలిన ముళ్ళ కంపెనీ నెత్తిన పెట్టాను, ఇప్పుడు సంతోషంగా ఉందా అని అడగడానికి వచ్చావు, అంతే కదా? ఐఎమ్ రియలీ సారీ అన్నయ్య, నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు. నువ్వెందుకు అనుకుంటావు? తేడా వస్తే మధ్యలో పోయేది నేనే కదా. మీరందరూ సైలెంట్గా పక్కకు తప్పుకుంటారు, మీకేం సంబంధం లేదు కదా. నువ్వు చేసిన ఫ్రాడ్ పని వల్ల ఆ కాన్సిక్వెన్సెస్ అన్ని నేను ఫేస్ చేస్తున్నాను. జరిగిన తప్పుని ఎలా సరిదిద్దాలో నాకు తెలియడం లేదన్నయ్య. ఈ బాధ చాలదన్నట్టు నువ్వు సుకుమార్ బాబా గొడవ పడ్డారని తెలిసింది. దీన్నంతటికీ నేనే కారణమని అమ్మ కూడా బాధపడుతోంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను మీ గొడవకి కారణమయ్యుండొచ్చు, కానీ నా వల్ల మీరు గొడవ పడ్డావు, మాట్లాడుకోకపోవడం నేను భరించలేనన్నయ్య. నన్ను క్షమించన్నయ్యా, ఎప్పట్లాగే మీరందరూ కలిసి ఉండండి. మీరిప్పుడు బాధపడుతున్నారని నువ్వు సారీ చెప్పావని మేము కలిసిపోవాలా? ఎందుకండి అలా అంటారు? ఎందుకంత కోపం? ఏం సాధిస్తారు చెప్పండి దానివల్ల. నువ్వు ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా జరిగింది మారదు. నేను పడ్డ అవమానాలు సన్మానాలుగా మారవు, అర్థమైందా? అన్ని దారులు మూసుకుపోయాయి, ఎవరు హెల్ప్ చేయడం లేదు, సొంత చెల్లెలు మొగుడుతో సహా. నువ్వు చేసిన పనికి నాకు ఈ ఇల్లు మాత్రమే మిగిలింది. అందుకే ఆ ఫైనాన్స్ వాళ్ళ బాధ తట్టుకోలేక ఈ ఇల్లు అమ్మాల్సి వస్తుంది. నువ్వనేది మరేం చేస్తావు? ఇంతకు మించిన ఆప్షన్ నా దగ్గర లేదు కదా. చివరకు మీ వల్ల నెత్తిన నీడ కూడా లేకుండా పోతుంది. తొందరపడి అలాంటి నిర్ణయం తీసుకోకన్నయ్యా, నేను ఏదో ఒకటి చేసి దీని నుండి బయటపడేలా చేస్తాను. మీరందరూ బాగుండాలనే ఆ రోజు అలా చేశాను, ఇప్పుడు ఇలా జరిగితే చూస్తూ ఉండలేనన్నయ్య. చాలమ్మా, చేసిన మంచి చాలు, ఇక నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. అయినా మా బాగోగుల తర్వాత, ముందు మీరు బాగుపడండి చాలు.
ఇష్టానికి ఫ్రెండ్షిప్లు పార్టీలు అని వెళ్తున్నావు, తాగుతున్నావు, తిరుగుతున్నావు, సిగరెట్లంటా మందంట. ఏమైందండి, ఎందుకలా ఉన్నారు? ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లంతో పోరాడటం మాకు అలవాటైపోయింది. అన్నయ్య అమ్మ మీద కోపడ్డాడు, అంతేకాకుండా ఇప్పుడు మా అన్నయ్య సుకుమార్ బావ కూడా గొడవ పడ్డారంట. మా అన్నయ్య బావ గొడవకి కారణం నేనే కావడం వల్ల అమ్మ మరింత క్షోభ పడుతుంది. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.